అన్యంగ్ ఇండియా, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొరియన్ స్ట్రీట్. యాక్చువల్లీ నేను లాస్ట్ టైమ్ డేజాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొరియన్ అంకుల్ని కలిశాను. సో ఆయన డేజాన్ సిటీకి క్యాబ్ డ్రైవర్స్కి హెడ్ అంట. సో సిటీ అంతా చూపిస్తానని ఆయన క్యాబ్లోనే నన్ను తిప్పారు అంతా. అండ్ ఆ రోజు డిన్నర్ కూడా తీసుకెళ్లారు మమ్మల్ని. సో ఆయన పేరు ఏదో సంథింగ్ ఉంది, బట్ అందరూ టఫ్గా ఉందని మిస్టర్ కిమ్ అని పిలుస్తారు ఆయన్ని. మనము అలాగే పిలుద్దాం. I think Samad Manisha is put time. Yeah. Okay, you're okay? Yeah, that's oh. Oh my god. They're famous, you? Yeah. Ah, famous song. Famous song. Yeah, your friend, your ladies, young girls have been doing so. ఏంటనా And all in love we'll be loving you till we're 70. And baby, my heart is still for us heart at 23. ఆయనకి ఫొటోస్ దిగడం కంటే అందరినీ ఫొటోస్ తీయడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంట. సో మమ్మల్ని అట్లాగా ఫొటోస్ తీశారు. అండ్ ఆపోజిట్లో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటే దానికి కూడా తీసుకెళ్లారు. బేసికల్లీ ఆయన అసలు ఇంత కూల్గా ఉండేవాళ్ళు కాదంట, చాలా రఫ్గా ఒక రౌడీలాగా ఉండేవాళ్ళంట కొన్ని ఇయర్స్ బ్యాక్. అండ్ అప్పటి నుంచి ఆయన చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తూ చెప్పారు మాకు. అప్పుడు అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది నాకు ఆయన్ని ఆయన మనల్ని అలాగా రిసీవ్ చేసుకోవటం. ఆయన నుంచోబెట్టి మేము ఫొటోస్ తీస్తామంటే ఒప్పుకోలేదు అసలు, ఆయనే తీస్తా అన్నారు. అండ్ కొరియాలోనే ఒక ఫేమస్ బేకరీకి తీసుకెళ్లారు మమ్మల్ని. కొరియా మొత్తం దీని ఫ్రాంచైజ్ ఉన్నాయి అన్నమాట. టాప్ బేకరీ అంట ఇది. సో ఆ బేకరీలో టాప్ ఏం బాగుంటాయో ఆయన సజెస్ట్ చేసి అవన్నీ ఆ రోజు స్నాక్స్ కానీ కొనిపించారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ కూడా కొని మరీ ఆయన బిల్లింగ్ చేశారనమాట. నాకు చాలా అనిపించింది, భలే అనిపించింది. సో ఆయన నాకే ఆప్షన్స్ ఇచ్చి ఏం కావాలో నాకు నచ్చిన ప్లేస్కి తీసుకెళ్లారు. ఇది ఆయన ఫ్రెండ్ రెస్టారెంట్ అంట. అండ్ తక్బుక్కి చాలా బాగుంటుందని తీసుకెళ్లారు. ఎందుకంటే సైడ్ డిషెస్ ఉన్నాయి. వావ్, ఇదిగోండి కిమ్చి. ఎస్, మన డిష్ రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ నేను తినేటప్పుడు ఆ తినేరు అందులో పడి నేను ఆయన్ని వీడియో తీయడం, ఆయన మాట్లాడిన కాన్వర్సేషన్ అంతా నేను
వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. బట్ చాలా బాగా కమ్యూనికేట్ అయ్యారు, లైక్ మ్యారీడ్ ఉమెన్స్ ఎలా ఉంటారు, మ్యారీడ్ హస్బెండ్స్ ఎంత యాంగ్రీగా ఉంటారు అనేది చాలా బాగా చెప్పారు. లైక్ మన ఇండియన్ హస్బెండ్స్ ఒక వైఫ్ని ఎట్లయితే ట్రోల్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే చేశారనమాట. నాకైతే ప్రపంచంలో ఎక్కడున్నా వైఫ్ని తిట్టుకోవడం మాత్రం కామన్ అని అనిపించింది ఆయన మాటలు విన్నాక. చాలా ఫన్ కాన్వర్సేషన్ ఉంది ఆయనతోటి. ఆ డే మొత్తం నాకు భలే డిఫరెంట్గా అనిపించింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ దెన్, బై బై.